హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోవడం అనేది మర్చిపోకండి. సబ్స్క్రైబర్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కిచెన్ రూమ్లో ఉండే బేషన్కి కప్లర్ ఏ విధంగా బిగించాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఇది చాలా సులువుగా ఉంటుందండి, ఇంట్లోని ఉన్న వాళ్ళే బిగించుకోవచ్చు. అయితే ఇది కొత్తగా బిగించిన వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడతారండి. ఇది వాచర్లు అనేది స్టెప్ బై స్టెప్గా పెట్టినట్లయితే మీకు సులువుగా మీరే జామ్ అయినా ఏమైనా మార్చుకోవచ్చు అన్నమాట. ఇది నేను కొత్తది అనేది బిగిస్తున్నానండి. ఈ కప్లర్ అనేది మనం షాప్ నుంచి అయితే కంపెనీది తీసుకోవచ్చండి, నార్మల్దనే తీసుకొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అయితే దాంట్లో ఉన్న పార్ట్లు అనేది చూద్దాం. అయితే దీని ఫ్రంట్ క్యాప్ అనేది ఉంటుందండి, కొంచెం డస్ట్ అనేది అన్నమెతికల్ లాంటివి ఏమి వెళ్ళకంటే ఇదవుతుంది, ప్రొటెక్షన్లా ఉంటుంది. తర్వాత దీని సిట్టింగ్కి పై క్యాప్ కింద క్యాప్ అనేది ఉంటుంది, మధ్యలో లబ్బర్ అనేది ఉంటుంది. తర్వాత వేస్ట్ వాటర్ పోవడానికి పైప్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ మెటీరియల్కి, ఇది ఈ నొట్ అనేది దాంట్లోని కప్లర్కి అనేది బిగించడానికి అక్కడ బిగించాలన్నమాట. అయితే చూడండి, నేను బిగిస్తున్నాను. ఫస్ట్ మీరు చూడండి, చూస్తే ఏ విధంగా బిగించాలనేది ఒక అవగాహన అనేది వచ్చేస్తుంది అన్నమాట. అయితే ముందుగా పై క్యాప్ హోల్స్ ఉన్న క్యాప్ అనేది ఆ హోల్లోని అనేది సిట్ చేసుకోవాలి. తర్వాత కింద క్యాప్కు ఉన్న లబ్బర్ వాచర్ అనేది పెట్టి పైన పెట్టకూడదండి, వాచర్ అనేది కిందన పెట్టాలి. కిందన పెట్టిన తర్వాత అక్కడ బేషన్ దగ్గర లాక్ చేసి పట్టుకోవాలన్నమాట. ఇక్కడ పట్టుకున్నట్లయితే అక్కడ హోల్స్ చూస్తున్నారు కదా, సెంటర్ హోల్ అనేది అక్కడ ఉన్న బోల్ట్ అనేది బిగించాలండి, కొంచెం బిగించుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఏ విధంగా బిగిస్తున్నానో, సేమ్ మీరు కూడా అదే విధంగా బిగించుకున్నట్లయితే మీకు వాటర్ అనేది లీక్ అవ్వడం మాత్రం జరగదు. మీరు రబ్బర్ వాచర్ అనేది పైన పెట్టకుండా కిందన పెట్టుకొని బిగించినట్లయితే మీకు లీక్ అనేది జరగదన్నమాట. రబ్బర్ వాచర్ పెట్టుకొని బిగించుకున్నట్లయితే లీక్ జరగదన్నమాట. బిగించుకున్న తర్వాత అక్కడ ఉన్న బోల్ట్ అనేది జస్ట్ కటింగ్ ప్లేయర్తో కానీ పట్టగారతో కానీ రెంచితో కానీ మీకు ఇంట్లో ఏ ఐటెం ఉంటే ఆ ఐటెంతో ఇలా బిగించుకోవాలన్నమాట. బిగించుకున్నట్లయితే మీకు టైట్ అవుతుంది. ఈ టైట్ అయిన తర్వాత కొంచెం షేక్ చేసినట్టు చూసినట్లయితే టైట్గా ఉంటుంది. తర్వాత దీనికి వేస్ట్ వాటర్ పోవడానికి 1 ఇంచ్ పైపు, వేస్ట్ వాటర్ పైప్ అంటే దీంతోపాటు అటాచ్డ్ వస్తుందండి, లేదంటే ఇది స్పేర్గా కూడా దొరుకుతుంది, మార్కెట్లోనే తెచ్చుకోవచ్చు. మరీ అంత టైట్గా వేయకండి, మరి టైట్ వేసినా అంతగా ఇదవ్వదు. జస్ట్ వేస్ట్ పైప్ ఇవ్వడానికి దాంట్లోని గుచ్చినట్లయితే మీకు పూర్తిగా బిగించేసుకున్నారన్నమాట. ఇంతేనండి, సింపుల్గా బిగించేసుకోవచ్చు, మీరే బిగించేసుకోవచ్చు. మీరు మళ్ళీ దీనికి ప్లంబర్ని పిలిచి ఎలక్ట్రీషియన్స్తో పిలిచి మార్చుకున్న అవసరం లేదండి. మీరే మీరు ఎక్కడైనా జామ్ అయినా ఏమైనా డ్యామేజ్ అయినా ఈ విధంగా మీరు ఓపెన్ చేసేసుకోవచ్చు, ఈ విధంగా బిగించేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూశారు కదండి ఏ విధంగా బిగించుకోవాలనేది. ఈ విధంగా బిగించుకోవాలండి, ఈ విధంగా బిగించుకున్నట్లయితే మీకు చక్కగా వర్క్ అవుద్ది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నాకు అనేది సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.